కృష్ణా జిల్లా నందిగామ మండలం మునగచెర్ల గ్రామం వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్ బస్సును లారీ ఢీకొట్టింది. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ఎస్వికేడి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును వెనుక నుండి లారీ ఢీకొట్టడంతో బస్సు బోల్తా పడింది. బస్సులో 29 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. గాయాల పాలైన వారిని చికిత్స నిమిత్తం నందిగామ ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. लारी मुझे मैं अक्सारी बस ट्रिंक इंका पड़पया मैं एमर्जेंसी उड़ो पड़गटा अट्ठे को मंदिर वाँव एनक वाले पागोटो अट्ठे को बस एक्टे सीट मत फुल टेन लोग खाली बालता पड़ता बालता पड़ता घटन संबंधी पूर्ति समाचाराన్ని మా రిపోర్టర్ గాలిబ్ అందిస్తారు. గాలిబ్, చాలా గోలమైన రోడ్డు ప్రమాదాలను గురించి చెప్పుకోవచ్చు. పెను ప్రమాదం తప్పిందని కూడా స్థానికులు మనకి చెప్తూ ఉన్నారు. ప్రధానంగా చూసినట్టయితే కృష్ణా జిల్లాలోని ఈ ఘటన చోటు చేసుకున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఈ ఘటనకు సంబంధించి చూసినట్టయితే ఎస్వికేడి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తుంది. ఈ బస్సులో మొత్తము ప్రయాణికులు 29 మంది ఉన్నట్లుగా మనకి తెలుస్తూ ఉంది. అటు నందిగామ మండలం మునగచెర్ల గ్రామం వద్దకు రాగానే వెనక నుంచి ఏదైతే ఉందో హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తున్న లారీ అదుపు తప్పటం, లేకపోతే డ్రైవర్ అతివేగమో తెలియదు కానీ ఒకసారిగా వెనకాల నుంచి బస్సులో ఢీకొన్న నేపథ్యంలోని లారీతో పాటు బస్సు రెండు కూడా పక్కనే ఉన్న కరవలోకి వెళ్లిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఒకసారిగా బోల్తా పడ్డాయి. వెంటనే స్థానికులు దీన్ని గ్రహించి బస్సులో ఉన్న వాళ్ళని కూడా తిరగదించారు. అయితే క్యాబిన్ లోని డ్రైవర్ తో పాటు మరో వ్యక్తి ఇరుక్కుపోవడంతో సమయం చాలా ఎక్కువగా పట్టింది వాళ్ళని తీయడానికి. అయితే వాళ్ళని ఎటుకెలకు బయటకు తీశారు. ఈ నేపథ్యంలోనే అందరినీ నందిగామ ప్రభుత్వ హాస్పిటల్కి తరలించి ప్రస్తుతం వైద్యం అందిస్తూ ఉన్నారు. అయితే ప్రాణహాని మాత్రం ఏమీ లేకపోయినా సరే క్యాబిన్ లో చిక్కుపోయిన ఇద్దరు పరిస్థితి కొంత విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. వాళ్ళకి అత్యవసర చికిత్స మాత్రం వైద్యులు అందిస్తూ ఉన్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. అయితే మొత్తానికి బస్సులో 29 మంది ఉన్న నేపథ్యంలోని పెను ప్రమాదం మాత్రం తప్పింది. ఈ నేపథ్యంలోని ఆ బస్సు సంబంధించి ఏ విధంగా నడుపుతున్నారు, దాంతో పాటు లారీ అతివేగమా లేకపోతే అదుపు తప్పి విధంగా ఢీకొండి దాంట్లో కూడా పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ కొనసాగిస్తారు. క్షతగాత్రులందరూ కూడా ప్రస్తుతం నందిగామ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రైట్, థ్యాంక్ యూ గారి.